ఆఫీసర్లు జర పైలముల్లా ఏది చేసినా వెనక ముందు చూసుకొని చెయ్యుండ్రి పనులల్లా లాపర్వా చేస్తే పబ్లిక్ కత్తులు చూపెడుతున్నారంట పుట్టపర్తిలో ఒక అవ్వ గిట్లనే కత్తి చూపెట్టి ఆఫీసర్లకు సల్ల చెమటలు పిచ్చింది ఇగో ఇది పుట్టపర్తి కలెక్టర్ ఆఫీసు సమస్యలు చెప్పుకునేటందుకు కామన్ పబ్లిక్ కలెక్టర్ కాడికి లైన్ కట్టిండ్రు ఎంతైనా కలెక్టర్ ఆఫీస్ కదా అందుకని వచ్చిన వాళ్ళని వచ్చినట్టు షెకింగ్ చేసినాకనే లోపలికి పంపుతున్నారు పోలీసులు అందరినీ షెకింగ్ చేసినట్టే ఇగో ఈ అవ్వను కూడా షెకింగ్ చేసిండ్రు ఇంటనే ఉన్న మిషన్ అరిచింది అగో మిషన్ అరుస్తున్నది అంటే ఫైల్స్ కాకుండా సంచులు ఇంకేమో ఉన్నాయి అని చూస్తే ఇగో ఈ కత్తెల్లింది ఇక దీన్ని చూసిన పోలీసు వాళ్ళకు సల్ల సింటలు పట్టినట్టు అయ్యారే ఇదేందవా అసలు ఎందుకు వచ్చినావు నువ్వు ఈ కత్తి ఎందుకు తెచ్చినావు అంటే చాలా రోజుల నుంచి భూమి పంచాదున్నది ఆఫీసర్లకు చెప్పి చెప్పి ఆస్టకు వస్తున్నది అది దెవ్వతలేదు ముడి పడతలేదు గాని తిరుగుడు అయితే తప్పుతలేదు అందుకే కలెక్టర్ కు చెప్పుకుందామని వచ్చినా అని కూల్గా జవాబిచ్చింది సరే అది ఓకే గాని మరి ఇంతకీ కత్తి ఎందుకు తెచ్చినావమ్మా అని అడిగితే అయ్యో సార్లు అందరి లెక్క నాది పానమే కదా ముందే ఇయ్యాలి రేపు రోజులు బాగలేవు చేతిలో కట్టి ఉంటే ఆ ధైర్యం వేరే ఉంటది అందుకే వాటి గండ్ల తప్పే ఉన్నది అని నిమ్మలంగా చెప్పేసరికి ఇంకేం మాట్లాడాలనో పోలీసులకు సమాజం కాలేదట మరిగా నిజంగా ఈ అవమానుషులు ఏమి ఉన్నదో తెలవనయితే తెలియదు కానీ మొత్తానికి కత్తిని పట్టుకొచ్చి పెద్ద కథనే చేసింది పొంద్రీ ఇక ఆఫీసర్లు మటుకు ఏం చేస్తారు కత్తిని తీసుకొని ఆమెను ఇంటికి పంపిణా